What is meant by relativity? Do you have any idea about this? Okay, we can see some examples, then we can understand very well about this relativity. కొన్ని ఉదాహరణల ద్వారా రిలేటివిటీ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. వన్స్ అక్బర్ డ్రూ ఎ లైన్ ఆన్ ద ఫ్లోర్ టు హిస్ కోర్ట్. సో అక్బర్ ఒకసారి ఫ్లోర్ మీద ఒక లైన్ గీశాడు. అండ్ ఆస్క్ ద వైజ్ మెన్, అక్కడ ఉండే పండితుల్ని అడిగాడు, టు షార్టెన్ ద లైన్ వితౌట్ రబ్బింగ్ ఇట్. సో దాన్ని ఏమాత్రం తుడకకుండా చిన్నది చేయాలి ఎలా అని అడిగాడు ఎవరు, అక్బర్. ఎవ్రీవన్ వాజ్ పజిల్డ్, అందరూ ఒక ఆలోచనలో పడ్డారు, హౌ ఇట్ వాజ్ పాసిబుల్ వితౌట్ మేకింగ్ ఎనీ ఆల్టర్నేషన్స్ ఇన్ ఇట్. సో ఏమాత్రం మార్పు చేయకుండా దాన్ని చిన్నది ఎలా చేయడం అన్నట్లు అందరూ ఒక సందేహంలో పడ్డారు. అట్ ద సేమ్ టైమ్ బీర్బల్ కేమ్ ఫార్వర్డ్, బీర్బల్ ముందుకు వచ్చాడు, అండ్ డ్రూ ఎనదర్ లాంగ్ లైన్ బిఫోర్ ద ప్రీవియస్ లైన్. సో ఇంతకుముందు గీసిన గీత కంటే ఒక పొడవాటి గీత దాని పక్కనే గీచాడు. అండ్ ఆస్క్డ్ ద కింగ్, సార్ విచ్ ఆఫ్ ద టూ లైన్స్ ఈజ్ షార్టర్, సో ఏ లైన్ చిన్నది మహారాజా చెప్పండి అని అడిగాడు. ద కింగ్ అట్ వన్స్ రిప్లైడ్ దట్, అప్పుడు రాజు ఏం చెప్పాడంటే, ద లైన్ డ్రాన్ బై మీ ఈజ్ ద షార్టర్ దాన్ ద లైన్ డ్రాన్ బై యూ. సో నా చేత గీయబడిన ఆ గీత నువ్వు గీసిన దానికంటే చిన్నది అని రాజు చెప్పాడు. బీర్బల్ స్మైల్డ్ అండ్ సెడ్, బీర్బల్ నవ్వుతూ ఇలా అన్నాడు, సో ద లైన్ డ్రాన్ బై యూ హ్యాస్ బీన్ షార్టెన్డ్ వితౌట్ రబ్బింగ్, సో తుడిపేయకుండా దాన్ని చిన్నది చేశాను అని బీర్బల్ చెప్పాడు. సో దిస్ షోస్ దాట్ లెంత్ ఈజ్ రిలేటివ్. సో లెంత్ని మనం రిలేటివ్గా చెప్పచ్చు, అంటే సాపేక్షత. ఏ లైన్ అట్ ద సేమ్ టైమ్ మేబీ షార్టర్ రిలేటివ్ టు వన్ అండ్ మేబీ లాంగర్ రిలేటివ్ టు అదర్. సో ఒక గీత ఏదైతే ఉందో అది ఒకదాంతో పోల్చినప్పుడు చిన్నదిగాను ఇంకో దాంతో పోల్చినప్పుడు పెద్దదిగాను ఉంటుంది. ఇదంతా ఒకే సమయంలో జరుగుతుంది, దట్స్ వై వీ కెన్ సే దట్ లెంత్ ఈజ్ రిలేటివ్. ఓకే, లెంత్ ఈజ్ రిలేటివ్. రెండో చూద్దాం. ఇమాజిన్ టూ ఫ్రెండ్స్ స్టాండింగ్ ఆన్ ద ఆపోజిట్ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్. సో నదికి ఆ వైపున ఒకడు ఈ వైపున ఒకడు నిలబడ్డాడు అనుకోండి. దెర్ ఈజ్ వన్ హౌస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. సో నది ఒడ్డున ఒక ఇల్లు కూడా ఉంది. వన్ ఫ్రెండ్ సేస్ దట్ ఇట్ ఈస్ టువర్డ్స్ లెఫ్ట్, వైల్ ద అదర్ ఫ్రెండ్ సేస్ దట్ ఇట్ ఈస్ టువర్డ్స్ రైట్. నౌ ద క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద టూ ఈజ్ రైట్. సో ఒకడేమో లెఫ్ట్ సైడ్ ఉంది అంటున్నాడు, ఇంకొకడేమో రైట్ సైడ్ ఉంది అంటున్నాడు. వీళ్ళిద్దరూ ఆపోజిట్గా నిలబడ్డారు నదికి ఈ వైపున ఒకడు ఆ వైపున ఒకడు. సో నిజానికి మనం గమనిస్తే ద ఆన్సర్ ఈజ్ దట్ బోత్ ఆర్ కరెక్ట్, బికాస్ ద హౌస్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వన్ అండ్ వైల్ రైట్ టు ద అదర్. సో ఒకడికేమో నిజంగానే అది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇంకొకడికి రైట్ సైడ్ ఉంది. బోత్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సో వీ కెన్ సే దట్ పొజిషన్ ఈజ్ రిలేటివ్, స్థితికి కూడా సాపేక్షత అనేది ఉంది. ఇఫ్ వీ కంపేర్ హాకీ బాల్ విత్ అన్ ఆటమ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బిగ్, రైట్? సో హాకీ బాల్ని మనం ఆటమ్తో పోల్చినప్పుడు హాకీ బాల్ అనేది చాలా పెద్దది. అండ్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద ఎర్త్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్. ఆ హాకీ బాల్ని ఎర్త్తో పోల్చినప్పుడు ఇది చాలా అంటే చాలా చిన్నది, రైట్? సో ఒకే సమయంలో పోలిక అనేది వచ్చినప్పుడు రెండు కరెక్ట్ అవుతున్నాయి. నౌ వీ కెన్ సే దట్ సైజ్ ఈజ్ ఆల్సో రిలేటివ్, పరిమాణానికి కూడా సాపేక్షత అనేది ఉంది. ఇప్పటి వరకు లెంత్ ఈజ్ రిలేటివ్, పొజిషన్ ఈజ్ రిలేటివ్, సైజ్ ఈజ్ రిలేటివ్. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇంకో ఉదాహరణ ఏంటంటే వాట్ ఈస్ ద టైమ్ నౌ, టైం ఎంత చెప్పండి చూద్దాం. ద ఆన్సర్ డిపెండ్ అపాన్ ద లొకేషన్ బికాస్ ద టైమ్ నౌ ఇన్ ఇండియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద టైమ్ ఇన్ అమెరికా, రైట్? సో లొకేషన్ మీద టైం అనేది ఆధారపడి ఉంటుంది. ఇండియాలో ఇప్పుడున్న ఈ టైం అమెరికాలో తప్పు అవుతుంది, అవునా కదా? సో లొకేషన్ మీద టైం ఆధారపడి ఉంటుంది. సో టైమ్ ఈజ్ రిలేటివ్, కాలానికి కూడా సాపేక్షత అనేది ఉంది. నౌ లెట్ అస్ కన్సిడర్ దట్ ఎ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక ట్రైన్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉంది అని అనుకుందాం. ద ట్రైన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై 3 అబ్జర్వర్స్. ముగ్గురు అబ్జర్వర్లు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుందాం. ద ఫస్ట్ స్టాండింగ్ ఆన్ ద ఎర్త్, ఫస్ట్ అబ్జర్వర్ ఎక్కడున్నాడంటే నిలబడి ఉన్నాడు. ద సెకండ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రైన్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 20 కిలోమీటర్స్ పవర్. ట్రైన్ వెళ్ళే డైరెక్షన్లోనే ఈ రెండో అబ్జర్వర్ కూడా 20 కిలోమీటర్ల వేగంతో మూవ్ అవుతూ ఉన్నాడు. ట్రైన్ ఏమో 60 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తూ ఉంది. అండ్ ద థర్డ్ మూవింగ్ విత్ వెలాసిటీ 30 km/h ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ట్రైన్, ట్రైన్కు వ్యతిరేక దిశలో 30 కిలోమీటర్ల వేగంతో
వెళ్తూ ఉన్నాడు థర్డ్ అబ్జర్వర్. సో ముగ్గురు అబ్జర్వర్లు ఉన్నారు, ఒకడేమో నిలబడి ఉన్నాడు, రెండోవాడేమో 20 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్లే దిశలోనే ప్రయాణిస్తున్నాడు, మూడోవాడు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ట్రైన్కు ఆపోజిట్గా వెళ్తూ ఉన్నాడు. ద ఫస్ట్ అబ్జర్వర్ వుడ్ అబ్జర్వ్ ద వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఈజ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఫస్ట్ అబ్జర్వర్ నిచ్చల స్థితిలో ఉన్నాడు కాబట్టి ట్రైన్ అనేది యాక్చువల్గా ఎంతైతే వెళ్తుందో 60 కిలోమీటర్స్ పర్ అవర్, సో అంతే వేగంతో వెళ్తున్నట్టు ఫస్ట్ అబ్జర్వర్కి అనిపిస్తుంది. ద సెకండ్ అబ్జర్వర్ వుడ్ అబ్జర్వ్ ద ట్రైన్ స్పీడ్ యాజ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్, ఎందుకంటే ఇతను 20 కిలోమీటర్స్ పర్ అవర్తో ట్రైన్ వెళ్లే దిశలోనే వెళ్తూ ఉన్నాడు. సో అది 60 కిలోమీటర్స్ వేగంతో అది వెళ్తూ ఉంది. సో ఈ సెకండ్ అబ్జర్వర్కి ట్రైన్ యొక్క స్పీడ్ ఏ విధంగా అనిపిస్తుందంటే 40 కిలోమీటర్స్ పర్ అవర్గా అనిపిస్తుంది. ద థర్డ్ వుడ్ అబ్జర్వ్ ద వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఈజ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్, ఎందుకంటే చూడండి ఇతను గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ట్రైన్కు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాడు, దీని యొక్క వేగం గంటకు 60 కిలోమీటర్లు, ఇతను ఆపోజిట్గా గంటకు 30 కిలోమీటర్లు వెళ్తుంది. సో మొత్తం మీదుగా 90 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నట్టు ఈ థర్డ్ అబ్జర్వర్కి అది కనిపిస్తుంది అన్నమాట. సో దీనంతటిని బట్టి మనం ఏం చెప్పచ్చు, మోషన్ ఈజ్ రిలేటివ్. సో మోషన్కి కూడా సాపేక్షత అనేది ఉంది. మొదటి నుంచి మనం అన్నిటికీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటి, లెంత్ ఈజ్ రిలేటివ్, పొజిషన్ ఈజ్ రిలేటివ్, సైజ్ ఈజ్ రిలేటివ్, టైమ్ ఈజ్ రిలేటివ్, అండ్ మోషన్ ఈజ్ రిలేటివ్. ద థియరీ విచ్ డీల్స్ విత్ ద రిలేటివిటీ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్ ఈజ్ కాల్డ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో రిలేటివిటీ ఆఫ్ మోషన్కి రెస్ట్కి వీటిని గురించిన విషయాలను తెలియజెప్పేదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ఈ రకంగా రిలేటివిటీని మనం వివరించవచ్చు.